పురాతన చెరువు అది. వందల ఎకరాలను సస్యశ్యామలం చేస్తూ మూగజీవాల దాహార్తిని తీర్చిన వనరు తీగలవాగు చెరువు. కాలక్రమంలో కరకట్టలు బలహీనపడ్డం వల్ల గండ్లు పడి పంట చేలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఏడేళ్లుగా చెరువు మరమ్మతులకు నోచుకోలేదు. బాధిత రైతులకు పంట నష్టపరిహారం అందలేదు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని తీగలవాగు చెరువు ఆయకట్టుదారులు వాపోతున్నారు. ఊరికి చెరువందం, పొలానికి గట్టందం. ఈ అందాలే రైతన్న పాడిపంటలకు ప్రాథమిక భరోసా. ఇదే భావనతో కాకతీయులు తమ రాజ్యంలో తటాకాల ఏర్పాటుకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు. అదే స్ఫూర్తితో ఉమ్మడి కరీంనగర్ జిల్లా మల్లర్మండలం గాదంపల్లిలో ఏర్పాటు చేసుకున్న నిర్మాణం తీగలవాగు చెరువు. దాదాపు 1000 ఎకరాలకు నీరందించిన ఈ చెరువు కాలక్రమంలో మరమ్మతులకు దూరమైంది. రైతుల విజ్ఞప్తుల మేరకు 2009లో 3,74,00,000 రూపాయలతో ఈ తటాకాన్ని ఉమ్మడి సర్కారు పునరుద్ధరించింది. 2010లో కురిసిన భారీ వర్షాలకు పెద్ద గండిపడింది. తీగలవాగులోని నీరంతా వృధాగా వెళ్లిపోయింది. ఆ సమయంలో 100 ఎకరాల్లోని పంటలకు నష్టం వాటిల్లింది. నామమాత్రపు సర్వేతో మమా అనిపించిన అధికారులు నేటికీ పరిహారాలు చెల్లించలేదని బాధితులు వాపోతున్నారు. చెరువు గండిపూడ్చి కరకట్టలను బలోపేతం చేయాలని సాగుదారులు డిమాండ్ చేస్తున్నారు. 2010లో చెరువు దిగిపోయింది. 7 సంవత్సరాలు అయ్యాయి, కానీ ఏ గవర్నమెంట్ అధికారి కూడా వచ్చి దీని పరిష్కారం ఏందని, ఎందుకు దిగింది అనేది ఇప్పటి వరకు కూడా పట్టించుకుంటారు. విసిరి కాక జీవిలో కూడా పెడదామన్నారు, పినసారి పెడతామన్నారు, పినసారి లేదు. ఈ సంవత్సరం పెడతారేమో ఆశ ఉండే, ఈసారి దాని పేరే ఊసేలేదు దానికి మొత్తానికి. ఆ తీగలవాగు ప్రాజెక్టు తెగడం వల్ల మాకు 4-5 ఎకరాల భూమి కోతకు గురైంది. 7 సంవత్సరాలైనా మాకు ఇప్పటి వరకు పంటలు లేక మేము ఏం పని చేయాలో మాకు అర్థం కాక మేము ఉన్నాం. పట్ట భూములకి వెళ్ళి భూమి కోత గురవడం వల్ల మాకు ఎలాంటి ఆధారం లేకుండా అయిపోయింది. మాకు ఇక్కడ దాదాపుగా 130 ఇళ్ళ పంట తీసేది, పంట ఇప్పుడు లేదు. చెరువు తేగి కొట్టుకోపోయింది, భూమి అంతా నష్టమైనాం. మాకు ఏం పొలం లేకుండా అయిపోయింది, మాకు ఇక్కడ భూమి లేకుండా అయిపోయింది. మా బతుకు బస్టాన్ అయిందంతా, పాలేరు ఉండి బతుకుడైతాంది. చెరువు మరమ్మత్తు పనుల్లో నాణ్యత లోపించడం వల్లనే వర్షాలకు తెగిపోయిందని రైతులు ఆరోపించారు. హడావిడిగా పనులు పూర్తి చేశారే తప్ప నాణ్యతను పట్టించుకోలేదని ఆయకట్టు రైతులు పేర్కొన్నారు. గత 2 ఏళ్లుగా మిషన్ కాకతీయ పనులు జోరుగా సాగుతున్నా ఈ చెరువును మాత్రం పట్టించుకోవటం లేదని సాగుదారులు వాపోతున్నారు. బోర్లు ఎత్తిపోతానాయి, నీళ్లు లేవు, మునుపటి లెక్కన వాటర్ లేదు. ఒక తీగలాగ ప్రాజెక్టుగా అయితే మాకు కొంచెం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని మేము కోరుకుంటున్నాం. ఏ ప్రభుత్వం కూడా పట్టించుకుంటలేదు దాని. ఈ ఒక్క చెరువు అయితే ఒక 4 గ్రామాలు 5 గ్రామాలు ఒక మండలమే బాగుపడుతుంది. ఏంటంటే మట్టి పోసుకుంటేనే పోయినరు, అంతకు తప్ప దానికి రూలింగ్ చేయలే, వాటర్ కొట్టలే, కొట్టక చెరువు తెగిపోయింది. నాణ్యత అనేది లేకుండా చేసిన వాళ్ళు అలా ఎంత తొందరగా పూర్తి చేసిరో ఈ చెరువు కూడా అంత తొందరగా పోయింది. అంతకుముందు చెరువు కాకముందు సర్వేలు ఆ చెరువు చేసిరు, పోయిర్రు, పరిహారం ఇస్తాం, నష్టపరిహారం ఇస్తాం, ఆ చెరువు చేసిర్రు. 4 సార్లు సర్వేలు చేసిరు, పోయిర్రు, కానీ ఇవాళ నష్టపరిహారం రాలేదు. చెరువు కట్టడం వల్ల 2 ఎకరాల మునిగిపోయింది, దానికి నష్టపరిహారం ఇస్తానో ఇవాళ నష్టపరిహారం ఇవ్వలేదు. అది చెరువు తెగిపోయి 2 ఎకరాలు కొట్టుకపోయింది, దానికి కూడా నష్టపరిహారం ఇవాళ రాలేదు. తీగలవాగు చెరువు ఆధునీకరణ నిమిత్తం భూసేకరణ పూర్తయిందంటున్న అధికారులు అనుమతులు రాగానే పనులు చేపడతామంటున్నారు. 4వ విడత మిషన్ కాకతీయలో చేర్చాలన్న స్థానిక శాసనసభ్యుల సూచన మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని డీఈఈ చెబుతున్నారు. తీగలవాగు ప్రాజెక్టుకు మొదటి విడతగా 2007లో 377 లక్షలు శాంక్షన్ అయినాయి. దాని 2008-2009లో పనులు చేయడం వల్ల కొంత అమౌంట్ ఇంక్రీజ్ అయింది. దానికి 437గా రివైజ్ టెక్నికల్ శాంక్షన్ చేశారు. అది దానిని మేము 433 లక్షల వరకు పనిని కంప్లీట్ చేశాము. 2010లో భారీగా కురిసిన వర్షాలతోటి ఆ చెరువు తెగిపోవడం జరిగింది. దాదాపు 84 ఎకరాల 38 గుంటలు మేము ల్యాండ్ అక్విజిషన్లో తీసుకున్నాము. దానికిగాను 2,16,00,000 రూపాయలు ల్యాండ్ అక్విజిషన్ అమౌంట్ కలుపుకొని 653 లక్షలు, దాదాపు అంటే 6,53 లక్షలు మేము గవర్నమెంట్ ప్రతిపాదనలు పంపాము. ఇప్పటి వరకు అక్కడే గవర్నమెంట్ లో ఉన్నది. అది మిషన్ కాకతీయ ఫేజ్4లో దాన్ని టేకప్ చేయాలని మన గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ పుట్ట మధుకర్ గారు ఎంతో ఆశిస్తున్నారు. దానికి ప్రతిపాదనలు తయారు చేస్తున్నాం. ఇప్పటికైనా సర్కారు స్పందించి తీగలవాగు చెరువుకు మరమ్మతులు చేసి తమ పంట పొలాలకు నీరందించేందుకు చొరవ చూపాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.